బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ రోజు ఎపిసోడ్ లో నాతో పాటుగా రమణి గారు, ఆవిడ ముగ్గురు పిల్లల్ని తీసుకుని మన స్టూడియోకి వచ్చారు. చిన్నప్పటి నుంచి జన్యుపరమైన లోపాలతో ఇబ్బంది పడుతూ గత 25 సంవత్సరాలు ముగ్గురు కొడుకులతో, మొదటి బాబుకి 25 సంవత్సరాలు, అలా ముగ్గురు పిల్లలతో తాను పడుతున్న ఇబ్బందుల్ని మనందరికీ చెప్పాలి, ఒక సహాయం కోసం ఎదురు చూస్తూ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నాతో పాటుగా స్టూడియోలో డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు, అలానే కల్పవల్లి గారు కూడా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే శ్రీనివాస్ గారు. అమ్మా నమస్తే. రమణి గారు నమస్తే. అమ్మా మీ గురించి ఎక్కువ చెప్పడానికి కూడా, అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అమ్మా నాకైతే, నిజం చెప్తున్నాను. ఫస్ట్ బాబు పేరేంటి, తన వయసు ఎంత? దినేష్ మేడం, 24 సంవత్సరాలు. రెండో బాబు యోగేష్, ఆయనకు 22. కీర్తన్ ఆయనకు 15. చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి అమ్మా? చిన్నప్పటి నుంచి నేను 3 నెలల వరకు కొంచెం బాగున్నా మేడం. 3 నెలల తర్వాత నుంచే స్టార్ట్ అయింది మందులు. అవి ఎవరు పెద్ద వచ్చే? చిన్నప్పుడు డెలివరీ అదంతా బాగానే జరిగిందా? బాగా జరిగింది మేడం. మా రమణి నమస్కారం తల్లి. ఇప్పుడు ముగ్గురు పిల్లలేనమ్మా, ఇంకెవరు పిల్లలు ఉన్నారా మీకు? ముగ్గురు సార్. మీరు ముగ్గురు? సో మీరు చెప్పినట్టుగా పెద్ద పెద్ద బాబు వయసు ఎంత తల్లి? 25. మీ భర్త మీ మేనరికం వివాహమా లేకపోతే బయట సంబంధం చేసుకున్నారా? మేనరికం సార్. మేనరిక అంటే ఎలా తల్లి, ఎలా మేనరికమైన? అత్తమా కొడుకు. మీ మేనత్త కుమారు వారు ఉన్నారా ఇప్పుడు? లేదు సార్. అప్పటి నుంచి ఒక్కదాని ఎదుగు వస్తున్నావు. ఇప్పుడు మొదటి బాబు గురించి మాట్లాడితే, పుట్టినప్పుడు బాగానే ఉన్నాడమ్మా? పుట్టినప్పుడు బాగుంది సార్. మన సెకండ్ డోస్ డిపిటి వేయగానే ఇది ఫిట్స్ వచ్చింది. సో ఓకే, ఇప్పుడు ప్రస్తుతము పెద్దబాబు గురించి మాట్లాడితే, అతను కనుచూపు ఉందా, చూడగలడా? లేదు సార్. 2 కన్నులు వైట్ అయింది, అట్లయింది సార్. కళ్ళు కనిపించు. వినిపిస్తుందమ్మా? మీరు చెప్పింది వినిపిస్తుంది. తన పనులు తను చేసుకోగలడా? లేదు సార్, నేనే చేయాల. పొద్దున్న 11 నుంచి సాయంత్రం వరకు ముగ్గురితోనే, ఒకరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురితోనే చేయాలి. సో అన్నం తినడం, టాయిలెట్కి వెళ్ళడం అది కూడా మీరు సాయం చేయాలి? నేనే చేయాలా సార్? ముగ్గురు చేయాలా సార్? ముగ్గురు సార్. నడవగలడా? నడవలేడు అమ్మా. లేదు సార్, నడవలేడు. సో ఇదే పరిస్థితి రెండో బాబుది, మూడో బాబుది కూడా? వీళ్ళిద్దరు నడుస్తారు సార్, వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు. సో మీరు దానికి ప్రతిదాన్ని మీరు పక్కన ఉండాల్సిందే. సో రెండో బాబుకి మూడో బాబు కూడా చూపు లేదమ్మా? చూపు ఉంది సార్. చూపు వినికిడి ఉంది. మాట్లాడగలరా? మాట్లా ఇట్లనే కొంచెం. సో కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. అన్నం కూడా మీరే పెట్టాలి. అన్నం నుంచి స్నానం నుంచి అన్ని నేనే చేయాలి సార్. రమణి, ముగ్గురు పిల్లల్ని నువ్వే చూసుకుంటున్నా అంటే నీకు ఎవరైనా సహాయం చేస్తారా ఇంట్లో? ఇప్పుడు మీ వారు పోయి 1 సంవత్సరం అయింది అంటున్నా. అంతకు ముందు అంటే ఆయన ఏదైనా సహాయం చేసేవారేమో. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరు ఆడపడుచు వెంబడి కొంచెం ఉంటారు ఇంట్లో. మరి ఎవరైనా పని చేయడానికి మనుషులను పెట్టుకొని అంత స్తోమత కలిగి ఉండి చేయగలవా, లేకపోతే మీరే తీసుకొని వెళ్ళి బాత్రూమ్ తీసుకెళ్ళాలి? అది కూడా మీరే చేయాలి? నేనే చేస్తున్నా మేడం, ముగ్గురికి నేనే చేస్తున్నా. ఇప్పుడు వాడు బాత్రూమ్ పోవాలన్నా, టాయిలెట్ పోవాలన్నా, ఇప్పుడు పసి పిల్లల్ని మనం ఎలా చూసుకుంటాము? ఇప్పటికే 1-25 సంవత్సరాల నుంచి ఆ తల్లి అలానే చేస్తోంది. అసలు ఈ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళని చూస్తుంటే మనసు ద్రవించిపోతుంది. ఎవరికి ఇలాంటిది రాకూడదని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు సార్, అంటున్నారు జన్యుపరమైన లోపమా అని. అది ఏ లోపమో తెలియదు, కానీ ఒక్కడికైతే అలా అయింది అనుకోవచ్చు. కానీ వరుసగా కంటిన్యూషన్గా ముగ్గురు పిల్లల్ని ఆవిడ కనడం ఏంటో, కనిన తర్వాత ఈ రకంగా ఆవిడ ఎలాగ రోజు చేస్తుంది? ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇంత పని చేయాలంటే చేయలేరు. అటువంటిది
చేతిలో రూపాయి ఆడక ఉద్యోగం లేక చదువు కూడా ఏమైనా చదువుకున్నావు అమ్మ నువ్వు? 7వ తరగతి 7 చూడండి, ఆ చదువు లేదు, ఉద్యోగం లేదు, భర్త లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక ముగ్గురు పిల్లల్ని, ఇలాంటి కండిషన్లో ఉండే పిల్లల్ని నిజంగా భగవంతుడికి సేవ చేసినట్టు చేస్తుంది. భగవంతుడు నిజంగా చిన్న చూపు చూసాడేమో అనిపిస్తుంది అమ్మ నాకు. ఎంత సేవ చేసినా వీళ్ళకి అసలు రుణం తీరదేమో అని అనిపిస్తుంది. ఏంటి డాక్టర్ గారు ఇలాంటివి, ఏదైనా వీళ్ళేమో జన్యులోపం అంటారు, అలాంటివి ఏదైనా ఉంటాయంటారా, లేకపోతే ముగ్గురికి వస్తాయా? ఇప్పుడు మేనరికం వల్ల ఒకరికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ఒకటి మనం వెంటనే కోలుకోవటమో చేసుకోవటమో ముందుకెళ్తే మళ్ళీ వెంటనే ముగ్గురికి వరుస పెట్టి అంటే దాన్ని ఎట్లా చూడాలి డాక్టర్ గారు? మన సౌత్ ఇండియాలో ఎక్కువ మేనరకం వివాహాలు ఉంటాయండి, నార్త్ లో తక్కువ. నార్త్ లో ఏంటంటే సేమ్ గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదంట, సో కజిన్స్ ఎవరు చేసుకోరు. కానీ మన భారతదేశంలో సౌత్ ఇండియాలో ఎస్పెషల్గా తమిళనాడు నుంచి స్టార్ట్ అయింది. తమిళనాడులో అయితే ఒక రామనాథపురం అనే జిల్లాలో 42% పెళ్ళిళ్ళు మేనరకం పెళ్ళిళ్ళు ఇప్పటికీ కూడా, ఇప్పటికీ 2021 డేటా. ఇప్పుడు మేనమామకి అమ్మ, ఒకవేళ అమ్మాయికి కూడా 50% జీన్స్ సిమిలర్గా ఉంటాయండి. అలా ఫస్ట్ కజిన్స్ అనుకోండి, మేనమామ కొడుకు 25% జీన్స్ సేమ్గా ఉంటాయి. సో ఒకే ఫ్యామిలీలో ఒక మెడికల్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఇన్ని మేనరక పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కొన్ని ఇలాగ ఎందుకు అవుతాయి అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఒక జబ్బు జీన్ ఉన్నట్లయితే కనుక అది మేనరక పెళ్ళిళ్ళతో అది డబుల్ అవుతుంది. అది ఆ డబుల్ అవటం వల్ల ఆ రిస్క్ కాస్త జబ్బు కింద మారుతుంది అన్నమాట. పుట్టుకతోటి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా కాక ఇలాగ జరిగిందని నాకు అనిపిస్తుంది. బేసికలీ చిన్న మెదడు ఉంటుందండి వెనకాల, ఆ చిన్న మెదడు డిఫెక్ట్స్ పుట్టుకతోటి చాలా కామన్. ఈ ఇలాంటి రిస్క్ ఉన్నప్పుడు ఆటోసోమల్ రెసెసివ్ అంటారు వీళ్ళు జన్యుపరంగా. సో అలాంటి వాళ్ళలో ఈ మెదడుకి, ఎస్పెషల్ చిన్న మెదడు, అలాగే ఈ వెన్నుముక, ఈ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పుట్టుకతోటి రావడం సహజం. అంటే ఈ జబ్బు లక్షణం. కానీ మేనిఫెస్టేషన్ అమ్మాయి చెప్పినట్టుగా తల్లి చెప్పిన 2 ఏళ్ళకి 9 ఏళ్ళకి వాళ్ళకి రావచ్చు. సో ఈ బ్యాలెన్స్ వాళ్ళకి సరిగ్గా ఉండదు పాపం. కొంతమంది కంటి చూపు కూడా దెబ్బతింటుంది. సో ఏంటంటే వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళకి చాలా హెల్ప్ కావాలి వాళ్ళకి బేసికలీ. మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే వీళ్ళు ఇట్లా డెలివరీ అనేప్పుడు మరి ముందే చెప్పలేరా అండి, వద్దమ్మా ఎందుకు ఇంకా అవుతుంది అని? అంటే ఇప్పుడు ఒకళ్ళకి అయ్యింది కదా, రెండో వాళ్ళకి రాకుండా డాక్టర్స్ ఏమైనా చెప్పగలిగే వాళ్ళ అంటే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్కింగ్, ఆమె గురించి అని కాదు. రేపు ఎవరికైనా మనం చెప్పడానికి ఉంటుంది, మన మీడియా ద్వారా కానీ ఇంకొకళ్ళ ద్వారా కానీ చెప్తే ఇంకా కొంతమందిని మనం రక్షించగలుగుతావేమో. అంటే మీరంటే డాక్టర్ గారు కాబట్టి తెలుస్తుంది, మామూలు వాళ్ళం మనకేం తెలుస్తుంది. ఇప్పుడు మొదటి ఇష్యూ అయ్యింది, రెండో ఇష్యూకి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలా తీసుకుంటే ఇలా అవ్వాలి అలాంటి అలా ఏమి డాక్టర్ గారు? తప్పకుండా ఉంటుందమ్మా బేసికలీ. సో యాక్చువల్లీ టీఫా స్కాన్ అని చేస్తారు. టీఫా స్కాన్ అంటే ప్రతి గర్భం ఉన్నటువంటి స్త్రీకి 18 నుండి 20 వారాల తర్వాత పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని స్పెసిఫిక్ స్కాన్ చేస్తారు, టీఫా స్కాన్ అంటాం. దాంట్లో కామన్గా అన్నిటికంటే జన్యుపర పుట్టుకతో వచ్చిన జబ్బుల్లో గుండె కామనైస్ట్, తర్వాత మెదడు సెకండ్ కామనైస్ట్ ఇది. సో ఆ గుండె మెదడు స్పెసిఫిక్గా చూస్తారనమాట. సో అలాంటి స్కాన్ ఏమైనా చేయించుకుందో లేదో నాకు అనుమానం. ఆవిడకి అంత ఫైనాన్షియల్గా ఉండి ఉండకపోవచ్చు జయ. ఇప్పుడు ఆవిడ అంత డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలివి ఉండాలి, చదువు ఉండాలి, చేయగలిగే సమర్థత ఉండాలి, ఆర్థిక స్తోమత ఉండాలి, అవగాహన కూడా ఉండాలి. ఏమ్మా ఇప్పుడు మొదటి డెలివరీ అయిపోయిన తర్వాత రెండోసారి బాబు కడుపును పడినప్పుడు మీకు డాక్టర్లు ఏమైనా సలహాలు ఇచ్చారా, ఈ బాబు ఇట్లా ఉన్నాడు కదా నువ్వు రెండోసారి ఇలా జాగ్రత్తగా ఉండాలి అని ఏమైనా చెప్పారా? చెప్పలేదు. మొదటి బాబు ఇలా ఉన్నాడని మీరు డాక్టర్కి చెప్పారా? డాక్టర్ ఫిట్స్ వచ్చి ఇట్లా అయిందో అని చెప్పారు. రెండోసారి అప్పుడు ఫిట్స్ వచ్చారు అని చెప్పి చర్చి హాస్పిటల్ మీకు ఎర్రగడ్డ చర్చి హాస్పిటల్ హైదరాబాద్ హైదరాబాద్ ఈ బాబు ఏమో బీబీఆర్లో ఈయన కోడాలి నర్సింగ్ హోమ్లో ఈయన ఏమో ఐడి పేర్లు. ఈయనకు అన్ని టెస్టులు చేసినాం మేడం, మూడో ట్రిపుల్ టెస్ట్ ఏమో చేసినాం, స్కానింగ్ కూడా ఏమి ఉపయోగం లేదు. మరి డాక్టర్ గారు మేము అడిగినాం ఎట్లా ఉండంటే అన్న బాగుంది, నార్మల్నే ఉంది బేబీ అని చెప్పింది. అందుకనే మీరు 1 నుంచి 3 దాకా వెళ్ళారా? నెక్స్ట్ బేబీ అన్న హెల్తీగా ఉంటుంది. మేము ఎట్లమ్మా మరి వీళ్ళని అంటే ప్రతిరోజు ఉదయం ప్రతి పని నువ్వే చేస్తావు, మీ వాయిస్ గుర్తుపడతారా, మీ మాట వింటారమ్మా మీరు? అంటే ఆగండి అంటే ఆగటం అలా ఉంటారా? వీళ్ళ దినచర్య ఎలా ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి? అంటే ప్రతిరోజు వీళ్ళు ఉదయం ఎన్నింటికి లెగుస్తారు, ఏం చేస్తారు? వీళ్ళు నైట్ లో పడుకోరు మేడం, పూర్తిగా రాత్రి అంతా పడుకో? లేదు మేడం, నైట్ లో 2 గంటలు 3 గంటలు లేచి అప్పుడు టాయిలెట్ అప్పుడు తీసుకొని పోవాలి, అప్పటి నుంచి ఇట్లా చేస్తారు.
చెప్తారా టాయిలెట్ కి వెళ్ళాలని? కానీ అంటే జయ గారు మామూలుగా మనం చేసిన షోస్ లో ప్రాబ్లం ఉన్న చైల్డ్ ఒక్కళ్ళు ఉంటారు. అవునండి, ఈవిడికి అది మూడింతలైంది బేసికల్లీ. సో ఈవిడికి ఫిజికల్ గా పాపం నిజంగా చాలా చాలా కష్టం. ఆల్మోస్ట్ లైక్ ఫీడింగ్ దగ్గర నుంచి ఒక సంవత్సరం బిడ్డలాగా ముగ్గురిని చూసుకోవాలనుకుంటే అది చాలా చాలా కష్టం. అలాగే ఎంతవరకు చూసుకోవాలి? ఇప్పుడు పిల్లల సంవత్సరంలో పెరిగిపోతాడు, తిండి తింటారు, నడుస్తారు. వీళ్ళకి అంటే ఇంకా జీవితాంత బతుకున్నంత కాలం రేడియో పెడితే టీవీ పెడితే వింటాం. కానీ వింటాను. మరి ఎక్కడుంటారు మీరు? మీ ఇంట్లో ఏదైనా అవకాశాలు ఉన్నాయా? వినిపించగలవా? ఓ సెల్ ఫోన్ లో పాట అలా వినిపించి అన్నం పెట్టగలవా వీళ్ళకి? వీళ్ళ డాడీ ఉన్నప్పుడు పెడతాడు, సెల్ లో పాట పెడితే అది అన్నం తినేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఆయన కూడా లేకుండా మీ ముగ్గురే, మరి మీకు ఎట్లా ఆర్థిక సమస్య ఎట్లా తీరుతోంది? బాబుది పెన్షన్ వస్తుంది మేడం. ఇంకో ఆయన పేపర్లు హ్యాడ్ చూసి ఆయన 2 సంవత్సరాల నుంచి పంపిస్తుంది డబ్బులు. అబ్బో, చెప్పండి. ఆయన ఉన్నప్పటి నుంచే పంపిస్తుంది. ఎవరమ్మా? నారాయణ సార్. వాళ్ళని మమ్మల్ని మేము చూడలేదు, ఇంతవరకు చూడలేదు. వాళ్ళు పిల్లల్ని చూడలేదు, మమ్మల్ని చూడలేదు. ఇదే కదమ్మా మానవ సేవ అంటే. మాధవ సేవ 2 సంవత్సరాల నుంచి అంట డాక్టర్. దానంలో గుప్త దానం అనేది చాలా శ్రేష్టమైందండి. ఆయన తనకేమి పబ్లిసిటీ కోరుకోకుండా, వీళ్ళని కలవకుండా, వీళ్ళ నుంచి ఆయనకి అప్రిసియేషన్ కూడా కోరుకోకుండా డబ్బులు పంపిస్తానంటే నిజంగా అది చాలా గొప్పది. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే దేవుళ్ళగా పంపిస్తుంది, ఇంకా ఎవరు లేరు. ఎంతవరకు పంపిస్తారమ్మా నీకు? 10,000. నీకు ఉండటానికి ఇల్లు అది ఉందమ్మా? ఉంది మేడం, 2 రూమ్ ఉంది. 2 రూమ్స్ ఉంది. గవర్నమెంట్ నుంచి వచ్చిందా లేకపోతే అద్దెకే ఉంటారా? లేదు, అదే అద్దెకే ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లల్ని పెట్టుకొని తనకి ఎంత అందితే ఎంతవరకు అమ్మాయి అద్దెకు ఉండాలంటే కూడా ఎవరు ఓనర్లు ఇల్లు ఇల్లు అద్దెకి ఇవ్వరు. ఇవ్వరు. అవును, ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అద్దెకి ఇవ్వాలంటే వీళ్ళని ఎక్కడ భరిస్తాం అనే పొజిషన్ లో ఉంది. అవును, కానీ ఆవిడ ధైర్యంగా ఆ ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని ఒక రూమ్లో అయినా 2 రూమ్లో అయినా ఉండి చేస్తున్నది అంటే అసలు ఒక దేవత అనుకోవాలి. మెడికల్ పరంగా ఏదన్నా మెడిసిన్ యూజ్ చేయాల్సిన వాడాల్సిన అవసరం ఉందంటారా శ్రీనివాస్ గారు? ట్రీట్మెంట్ పరంగా ఇప్పుడు ఈ వయసులో మందుల కంటే కూడా వీళ్ళకి ఏమంటారంటే ఫస్ట్ స్పీచ్ ట్రైనింగ్, తర్వాత కళ్ళు కనిపించిన వాళ్ళకి బ్లైండ్ స్కూల్స్ లో పెట్టి వాళ్ళ అంటే వాళ్ళ దైనందిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళని కొంచెం ఎంపవర్ చేయడం. సో అదే, సో దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. మందులు పెద్ద కంటే కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇంకొకళ్ళ మనిషి అవసరం లేకుండా ఆ ట్రైనింగ్ ఉన్న స్కూల్స్ ఉంటాయండి. అంటే కళ్ళు కనిపించిన వాళ్ళకి ఇట్లాగా ఇప్పుడు ఈ స్పెసిఫిక్ వీళ్ళని అటాక్సియాస్ అంటారు. అటాక్సియా అంటే బ్యాలెన్స్, చిన్న మెదడు దెబ్బతిని వీళ్ళకి స్పెసిఫిక్ గా ట్రైనింగ్స్ ఉంటాయి, ఫిజియోథెరపీలు ఉంటాయి. అవి చేయడం ద్వారా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ వీళ్ళకి మామూలుగా వీళ్ళకి మెదడు బాగా డెవలప్డ్ ఉంటుంది. ఈ పిల్లలకు అటాక్స్ వీళ్ళకి అది కూడా కొంచెం తక్కువ ఉందని నా అనుమానం. సో డెవలప్మెంట్ కూడా మెదడు ఐ మీన్ తెలివితేటలు అంతా ఉన్నట్టుగా నాకు అనిపించడం. రోజు మొత్తంలో ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? వీళ్ళతో నువ్వు ఎలా పడుతున్నావు? పడుతున్నా మేడం, చాలా ముగ్గురు. ఇక ఎక్కడ హాస్టల్ వేస్తారు వాళ్ళు చూడరు అనేసి హాస్టల్ కూడా వద్దనేసి నేనే చూస్తున్నా ముగ్గురిని. పొద్దున్న ఎంత మళ్ళీ 6 స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు వీళ్ళతోనే సరి ఉంటుంది. కానీ ఉన్నాయమ్మా రిహాబిలిటేషన్ సెంటర్స్ అని, మానసిక వికలాంగులు అని చెప్పి వీళ్ళకి చేసే చోట్లు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారంటే మీ దగ్గర కన్నా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. ఏంటి ట్రైనింగ్ ఇస్తారంటే ఫస్ట్ పాటీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. పిల్లలకి ఎట్లా చెప్తారో వీళ్ళకి కూడా చెప్తారు. 1 వెళ్ళాలనుకోండి, ఒక విధానం నేర్పిస్తారు. ఎందుకంటే ఒక జడ్జి గారి అబ్బాయికి అలాగే తీసుకెళ్ళి పెడితే అతను వాళ్ళు ఏదో నా దగ్గరకు ఒక దీని గురించి వచ్చారు జయ అమ్మా, వస్తే ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడగలుగుతున్నాడు, కొంచెం కొంచెం శివ అంటాడు. ఒక శివుణ్ణి చూపించి అలవాటు చేశారు వాళ్ళకి. అయితే అది చూడంగానే ఇది శివ ఓకే అని చెప్పగలగడం, తర్వాత ఏదైనా సినిమా పాటలు వచ్చాయనుకోండి ఆ పాటల్లో నుంచి హమ్ చేయడం, హమ్ చేయడం, హమ్ చేయటం, తర్వాత అమ్మ అనడం, అలాగా ఆవిడ కూడా పాపం పెద్ద ఆవిడ చేయలేకపోయా.
అసలు ఆ అబ్బాయి చూస్తే కూడా ఇంకా అబ్బాయి చాలా వెల్ బిల్ట్ ఉండేవాడు, ఇంకా వీళ్ళు కొంచెం పౌష్టికంగా తక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు పంపిస్తే వీళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా పెరుగుతారని అనిపిస్తోంది నాకు. ఫుడ్ అది ఏం పెడతారమ్మా రోజు, ఏం తింటారు వీళ్ళు? వీళ్ళు ఉప్మా, సేమియా, సేమియా ఉప్మా, ఇడ్లీ పెడతారు. అన్నం తింటారు మేడం? అన్నము కూరలు అవన్నీ మామూలుగానే తింటారు. అంటే వీళ్ళకి వంట చేసి కలిపేసి స్పూన్ తో పెడతారు, మీరే పెడతారా వాళ్ళు ఏమైనా తీసుకుని తింటారు? తినిపియాలి మేడం, ముగ్గురికి తినిపిస్తారా మీరే? నేనే ముగ్గురు పిల్లలకి నేనే తినిపియాలి. వాళ్ళందరికి వాళ్ళకి తెలియదు మేడం, ఆకలిస్తుంది అని తెలుసా? మరి ఆకలి ఆ టైం వచ్చేసి కూర్చుంటారు. జయ ఆకలి కూడా తెలియదు జయ, టైం చూసుకుని 12 అయింది వీళ్ళకి అన్నం పెట్టాలి. ఆవిడకి ఎంత దేవుడు ఓపికిచ్చాడో అర్థం కావట్లేదు జయ. అసలు నిజమేనమ్మా, దండం పెట్టాలి, చేతులెత్తి దండం పెట్టాల్సిన పని. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా, వీళ్ళకి ఏదైనా థెరపీలు కానీ లేకుంటే సర్జరీలు కానీ వాటి వల్ల కొంచెం అన్నా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుందంటారా? తనకు తాను తను పనులు చేసుకుని కొంతవరకు ఇండిపెండెన్స్ చేసుకోవడానికి స్కూల్స్ రకరకాలు ఖచ్చితంగా థెరపీస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ కొంతవరకు ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంది. పాపం ఇప్పుడు ఒకతే భర్త లేని లేడీ, సో పైగా ధైర్యంగా హాస్టల్లో పెట్టేయకుండా ఈ వయసు పిల్లల్ని అబాండన్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. రోడ్డు మీద వదిలేసిన అలా కాకుండా కన్న తల్లి ముగ్గురిని పెట్టుకుని, ఒక్కడు కూడా కాదు ముగ్గురిని పెట్టుకుని వదిలేయకుండా వాళ్ళ తిండి దగ్గర నుంచి మలమూత్రాదుల దగ్గర నుంచి అన్ని తినే చూసుకుంటూ నిజంగా భూమాతకి వేరు రూపం తల్లి నువ్వు నిజంగా. ఇప్పుడు హాస్పిటల్స్ లో అయితే మనకి సపోర్ట్ ఉంటుంది, నర్సెస్ ఉంటారు, ఫిజియోథెరపీ అదని ఇదని ఇదని, అదేం లేకుండా ఈ అంత పని ఒకటే చేస్తుందంటే రియల్లీ అమేజింగ్. ఎవరైనా జయ దాతలు ఎవరైనా చేయగలిగే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు జయ, చేయరని ఏం లేదు. భారతదేశం మొత్తం కూడా చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు ఆవిడ కనుక నేను చెయ్యలేను, నా పరిస్థితి బాగాలేదని రోడ్ల మీద వదిలేస్తే మన రోడ్ల మీద ఎంతో మందిని చూస్తున్నాయి ఇలాంటి వాళ్ళు. అలా చూడకుండా ఒక తల్లి తన పేగుబంధాన్ని గట్టిగా పట్టుకొని ముగ్గురిని చూస్తుందంటే దాతలు ఎంతమంది ముందరికి రాగలిగి ఎంతమంది వాళ్ళకి సహాయం చేసి ఏదో ఒక రకమైన సహాయం వాళ్ళకి తోచిందంత తృణమో పణమో అంటామే, పత్రం పుష్పం ఫలంతో మనం భగవంతుడికి ఎట్లయితే పెడుతున్నామో కనిపించకుండా ఉండే ఆ భగవంతుడిని కాకుండా కనిపిస్తున్నటువంటి ఈ పిల్లల్నే భగవంతుడిగా చూసుకుని ఎవరికి ఏది తోస్తే 1000 రూపాయలు 500 రూపాయలు మీకేం తోస్తే అదొక దానిలో కనుక వీళ్ళకి సహాయం చేస్తే కనీసం ఆ పిల్లలకు కాస్తంత పౌష్టిక ఆహారం పెట్టుకోగలుగుతుంది అని. తను కూడా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతుందేమో పోను పోను అనుకుంటుంది. డాక్టర్ గారు ఆవిడ ఆరోగ్యంగా ఉంటేనే వీళ్ళ ముగ్గురు బతికేది. మాతకు ఉన్నంత సహనం ఉందమ్మా ఆమెకి, అది మనకి ఎంత క్లియర్ గా అనిపిస్తుంది అంటే ఆ తల్లిని చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, మాట రావట్లేదు, ఏం పలకరించాలి, ఏం మాట్లాడాలి. ఏదో ఒక పిల్లవాడికి బాగలేదు అంటే చాలా సహజంగా చూస్తున్నాం కూడా అలాంటి కేసులు కూడా, కానీ ముగ్గురిని పెట్టుకుని మగతోడు లేకుండా నరకం కదమ్మా. దైవం మానుష రూపేణా అని ఎంతో మంది దేవుళ్ళ రూపంలో ఉండే మనుషులు ఉన్నారు జయ, ఇంకా ప్రపంచం ఏం గొడ్డుపోలేదు. తప్పనిసరిగా ఆవిడకి
అందుబాటులోకి వస్తారు. ఎంతోమంది చేస్తారండి. రేపు డాక్టర్స్ వస్తారు, చేయగలిగే సంఘ సంస్కర్తలు ఉన్నారు, దాతలు ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఆయన ఎవరో పేపర్ యాడ్ చూసే మనిషిని తెలియకుండా చేస్తున్నారు అంటే అలాంటి, అంటే ఇన్ని రోజుల నుంచి ఆవిడకి తెలియలేదు ఎవరిని అడగాలో. ఎంత అమాయకత్వం చూడండి జయ. బయటికి వెళ్ళి నాకు ఒక రూపాయి కావాలని అడిగేయాలనే ఆలోచన కూడా ఆవిడకి రాలేదు అంటే ఎలా చేస్తుందో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఆమె అడగాలంటే కూడా నాకు బాధగా ఉంది. ఎలా మా సరిపోతున్నాయి ఆ డబ్బులు, మీకు వచ్చే డబ్బులు, ఏం చేస్తున్నావు మరి నువ్వు, ఎట్లా సరిపోతుంటున్నావు? రోజు ప్యాంపర్స్ కే అవుతుంది మేడం 3,000 ద్వారా, 3,000-4,000 దాకా నెలకి నెలకి. అది లేకుంటే ఇక ఉండడని అది రోజు వేస్తారా? వేస్తుంది. సో నాకు ఒకటి అనిపిస్తుందండి, బేసికలీ ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు 10 మంది చెప్పుకునేవాళ్ళు ఎక్కువ, మన కష్టం ఉంటే ఇంకొకళ్ళ సింపతి కోరి ఇట్లా సాయం కోరే వాళ్ళు ఎక్కువ. ఈ అమ్మాయి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసానికి నిజంగా మెచ్చుకోవాలి బేసికలీ. ఎందుకంటే ఇండిపెండెంట్ గా నుంచుని ఇంకోళ్ళని చేయి దాచకుండా వచ్చిన దాంతోనే 3 పిల్లల్ని చేసుకుంటుంటే నిజంగా చాలా, ఈ అమ్మాయి మానసిక స్థైర్యానికి చాలా మెచ్చుకోవాలి. డాక్టర్ గారు, ఇలాంటి వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏమైనా సహాయాలు అందిస్తారంటారా? అది ఆల్రెడీ వస్తున్నట్టుంది, స్టైఫండ్ వస్తున్నట్టుంది వాళ్ళకి. ఒక అబ్బాయికి వస్తుంది, ముగ్గురు వస్తుందమ్మా. స్టైఫండ్ ఒక్కడికే వస్తుందా? ఈ బాబుకి ఒక్కడికే వస్తుంది. ఎందుకని? బాబుకి ఆధార్ కార్డు రాలేదు మేడం, దానికి తల ఇట్లా కింద పెట్టడానికి ఫోటో రాలేదు. ఆధార్ కార్డు పెన్షన్, దాని గురించి పెన్షన్ రావట్లేదు. అది ఉంటే కనుక వస్తుంది ఆధార్ కార్డు. ఈ బాబు, ఈ బాబుకి ఇది ఆధార్ కార్డు ఉంది, సర్టిఫికేట్ లేదు. ఇస్తే 3,000 వస్తాయి. ఈ ఒక అంతే. మీకేమన్నా వస్తుందా? లేదు మేడం. మీకు విడో పెన్షన్ అప్లై చేసుకున్నారా? వితంతు పెన్షన్ అప్లై చేసావా? చేసుకోండి. ఆ సర్టిఫికేట్ తేవాలంటే పిల్లల్ని, 3 పిల్లల్ని వదిలిపెట్టేసి ఎక్కడ తిరగాలి మేడం? వీళ్ళ గురించి నేను ఎక్కడికి వెళ్ళాను మేడం, ఇంట్లోనే ఉంటా. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి తెలుసా రమణిది? పోనీ ఏదైనా ఆర్థిక సహాయం అనేది వెళ్ళి అడగడానికట పిల్లల్ని వదిలిపెట్టి ఇంట్లో బయటికి వెళ్ళలేనంటే, ఈరోజు మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నేను. మీరు ఎలా తీసుకురాగలిగారు వీళ్ళని ఇక్కడ దాకా? నిజంగా నిజం చెప్తున్నానంటే, సర్చ్ చేసి నిజంగా జెన్యున్ పర్సన్స్కే మనము కొండంత వెలుగునివ్వాలి అని చెప్పి ఆలోచించి ఒక 10 రోజుల నుంచి ఫాలోఅప్ చేసి ఆవిడని తీసుకురావాలా? తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది పెడతారు? పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు? నేను డాక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు ఆయన అన్నారు, లేదు జయ మనమే ఇంటికి వెళ్ళి చేద్దాం పోని అలా కూడా అనుకున్నాం ఒక మాట. లేదు, ఇక్కడికి వస్తే మనం ప్రాపర్గా చూపించగలుగుతాము, వాళ్ళ కష్టాన్ని మనం ప్రజల ముందు పెట్టగలుగుతాము. పాట పాడుకుంటున్నాడు, బాగా పాడుతున్నాడు. చిన్నగా ఉన్నప్పుడు పాడుతున్నాడు, నేను చిన్న 3 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే పాడుతాడు నా పాటలు. ఇప్పుడు మనం ఒక వికలాంగుల మ్యూజిక్ బ్యాండ్స్ అవి ఉన్నాయమ్మా, మనం బాబుని ఎంకరేజ్ చేసినట్లయితే ఒక ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటో పాటలో ఎంకరేజ్ చేస్తే దాంతో మనకి ఎక్కువ అంటే ప్రజలకు తెలుస్తుంది ఇంత అంటే ఈ టాలెంట్ ఉన్నదని తెలుస్తుంది. సో అతను కొంతవరకు తన కాలు మీద తను నిలబడే ఫ్యూచర్ ఉంటుంది. సో బ్లైండ్ మ్యూజిక్ స్కూల్స్ ఫర్ బ్లైండ్ అనేలాగా ఉన్నాయి. సో అక్కడ మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం. మరి మన ఈ గోరంత దీపం ద్వారా వీళ్ళకి ఎలాంటి సహాయం మనం మెడికల్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఎలాంటి సహాయం అందించగలుగుతాం డాక్టర్ గారు అండి అమ్మ, మీరు కూడా చెప్పాలి. వీళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయడానికి ముందు తల్లిని మనం ఎంపవర్ చేయాలండి. సో షీ కెన్ ప్లాన్ వాట్ ఈస్ బెస్ట్. మనం సలహా ఇవ్వగలం, రకరకాల స్కూల్స్ కానివ్వండి, అవి అమ్మాయికి తోచిన విధంగా ఆ స్కూల్స్లో ఆవిడ అడ్మిట్ చేయడానికి మనం ఆవిడని మనం ఎంపవర్ చేయాలి బేసికలీ. ఫైనాన్షియల్గా కానివ్వండి, మోస్ట్లీ ఫైనాన్షియల్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికంగా స్ట్రాంగ్ ఉంటే వీళ్ళని సపోర్ట్ చేయగలదు వాళ్ళ స్కూల్లో పెట్టి. ఎందుకంటే మనం ఈ వీళ్ళు చిన్నవాళ్ళు ఇంకా బేసికలీ, పెద్ద వయసు లేని వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం ఉండాలంటే వాళ్ళ కాలం వాళ్ళు నిలబడకపోతే వాళ్ళ సెల్ఫ్ కేర్ కష్టం అవుతుంది వాళ్ళకి. అసలు అలాంటి అవకాశం ఉందంటారా స్కూల్స్లో జాయిన్ చేస్తే?
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత అవకాశం ఉంటుందా? పూర్తి అవకాశం ఉండనప్పటికీ ఇప్పుడు ఆ అమ్మాయి కష్టం తగ్గించడానికి ఎంతో కొంత వాళ్ళ తిండి తినడం, వాళ్ళ టాయిలెట్కి వెళ్ళడం దాకా చేసినా ఈవిడికి మనం చాలా హెల్ప్ చేసినట్టుగా అవుతాం. స్కూల్స్కి అలౌ చేస్తారు కూడా. మలక్పేట దగ్గర పాడిని మహావిద్యాలయ పక్కన ఉంది, వికలాంగులకు సంబంధించి తెరే రిహాబిలిటేషన్ సెంటర్ గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది ఒకటి. వాళ్ళైతే వాళ్లే వ్యాన్స్ లో కూడా వచ్చి తీసుకెళ్తారు. లేని పక్షంలో వాళ్ళ దగ్గర అక్కడ ఉండే అవకాశాలు ఉండేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి అవకాశాలు ఏదన్నా ఉంటే కనుక మా రిఫరెన్స్ తో మేము మాట్లాడి చూస్తాము. నువ్వు మరి పిల్లల్ని పంపిస్తావా? అక్కడే ఉంచి చూసుకునేలాగా కావచ్చు, లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చేసేలాగా కావచ్చు. ఆడనే ఉంచేస్తామంటే ముగ్గురు, ఒక బాబు బాగుంటే మంచి, ముగ్గురిని వదిలిపెట్టేసి నేను ఇలా ఉండగలను. ఎక్కడైనా చేర్చే అవకాశం డాక్టర్ లాంటి వాళ్ళు, కానీ జయమ్మ చెప్పినా ఎవరైనా చెప్పినా కూడా అది ఉపయోగించుకొని పిల్లలకి ఏదైనా సేవను అందిద్దాము అని చాలా చోట్ల ఉన్నాయండి. నిమ్హాన్స్ వాళ్ళు 20 రూపాయలు, అక్కడ అసలు లక్షల లక్షలు ఖర్చు అవుతుంది అటువంటి 20 రూపాయలకి వైద్యం. అసలు అంత పెద్ద గొప్పది, ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉంటాయట బెంగళూరు అని. నిమ్హాన్స్ అనేది అక్కడ కనుక నరాలకు సంబంధించింది, జన్యుపర రూపాలకు సంబంధించింది, మానసికంగా ఉన్నది 20 రూపాయలు 20 రూపీస్కే చేస్తారని ఇచ్చారు నిన్ననే ఆయన. అంటే అలాంటివి ఏదైనా ఉంటే పెద్దవాళ్ళని కనుక్కుని అది కరెక్ట్గా ఎంత ఉన్నది ఏంటి అని కనుక్కుంటే వీళ్ళకి, ఇప్పుడు డాక్టర్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఒక పెద్ద టీం ఉంటుందండి, ఆ టీం ద్వారా వాళ్ళు కనుక్కుని మళ్ళీ వాళ్ళని వీళ్ళు కన్సల్ట్ చేస్తే, ఆయన ఒక్కరోజు కూర్చోబెట్టి మీరు అన్ని చెప్పేయండి అంటే వాళ్ళ దగ్గర కూడా అంత డేటా ఉండాలి కదా. అసలు మేము ఇద్దరం ఇక్కడికి వచ్చేంత వరకు మాకు ఈ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. నేను వచ్చి కూర్చున్న మొదలుకుని గుండె ద్రవిచ్చిపోతుంది. ఎట్లా చేస్తే ఎవరు ముందరికి వస్తారు అని ఎన్న వేణు అమ్మ, ఉంగ్కి ఎన్న వేణు ఎన్న సొల్రింగ మొత్తం వేణు ఇంక మోన్ పేరు కోసం ఉన్న సేంజ్ పట్టే అవులకు అవులకు బ్రెయిన్ ఇదా ఉండే మధ్యలో మెడిసిన్ ఇదా ఉన్న చోట. తప్పకుండా అమ్మ తప్పకుండా, మెడికల్ హెల్ప్ కావాలి అని అంటోంది. నాకేమనిపిస్తోంది, మెడికల్ హెల్ప్ కావాలి, దాంతోపాటు ఆర్థికమైన సహాయం చాలా అవసరం రమణికి. ఆర్థికంగా సహాయం అనేది ఉంటే పిల్లల పోషణకి ముందు తను ఒక 4,000 లోపలికి వెళ్ళాలన్నా తనకైనా కూడా, తను స్ట్రాంగ్గా ఉంటేనే కదమ్మా ఆ పిల్లల్ని చూసుకోవటానికి. సో దాతలు ఎవరైనా కూడా హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు, మీకు తోచిన సహాయాన్ని ఈ గోరంత దీపం కార్యక్రమం ద్వారా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సహాయం చేయండి. ఇది కొండంత వెలుగు అవ్వాలని ఆశిస్తున్నాం. నమస్తే అమ్మా. నమస్తే. ధైర్యంగా ఉండు తల్లి. నమస్తే. అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే గోరంత దీపం మీకు కొండంత వెలుగునిస్తుంది. మీ సమస్యని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వీడియో రూపంలో వాట్సప్ చేయండి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9889527715.